Livingston Ministries. Praise the Lord. Hallelujah. నా ప్రి సహోదరు సహోదరుడా, దేవాది దేవుడు ఈరోజు చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. అందరూ జాగ్రత్తగా వినాలి. చాలామంది ఎవ్రీడే ప్రతిరోజు ఉదయము 4 గంటలకు ప్రసారమయ్యే యూట్యూబ్ ఛానల్ సందేశాలు మీరు వింటున్నారు. ఎందుకంటే మీరు ఫోన్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉదయకాలంలో ఈ షార్ట్ మెసేజెస్ ఉపయోగము ఉండదేమో అనుకున్నాను. చాలామంది మాట్లాడుతున్నారు కదా, ఉపయోగం ఉండదేమో అనుకుంటున్నాను. అయితే చాలామంది చూసి నాకు ఫోన్లు చేస్తున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. ఈ పరిచర్య కోసం మీరు అందరూ ప్రార్థించండి. ఓకే, ఇలా ప్రతిరోజు నేను మీ ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవించబడాలి. మనం పరిశుద్ధ గ్రంథం తెరిచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యంలో మనం ఈ మాట ధ్యానించుకుందాం. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఎస్, ఈమె రూతు మోయాబు దేశస్థురాలు. నయోమి ఆమె అత్త బెత్లెహేముకు సంబంధమైనది. ఒకనాడు నయోమి కుటుంబం అంతా, భర్త, పిల్లలతో, ఈ ఫ్యామిలీ అంతా బెత్లెహేములో కరువు ఉందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయారండి. మోయాబు దేశంలో మనం బ్రతకవచ్చండి. నేను ఒక మాట అంటాను, ఒకసారి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని నివాస స్థలంలో ఉంటే కరువు అన్నా రాని, కష్టాలన్నా రాని ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టాడండి. ఆయన ఏ కరువు వచ్చినా విడిచిపెట్టాడు. అంటే బెత్లెహేములో దేవుని ఇంటిలో కరువు వచ్చింది అని ఈ కరువు నుండి నేను నమ్ముకున్న దేవుడు కాపాడాడనే కదా. కాపాడుతాడు అన్నప్పుడు డెఫినెట్గా నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు అక్కడే ఉంటావు. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ నమ్మకం లేక మోయాబు దేశానికి వెళ్ళి భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు పిల్లలు పోగొట్టుకుంది, మరలా తిరిగి బెత్లెహేముకి వచ్చేసింది. బెత్లెహేముకి వచ్చినప్పుడు నయోమితో పాటు రూత్ కూడా వచ్చేసింది ఆ మోయాబు దేశంలో ఉండక. ఆమెన్, హల్లెలూయా. ఆ బెత్లెహేముకి వచ్చిన రూతుతో ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు ఎవరు చెప్పారండి? బోయాజు చెప్తున్నాడండి. ఇదిగో, నీవు ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చావు. సురక్షితముగా ఉండే స్థలం ఏదైనా ఉంది ఈ భూప్రపంచంలో అంటే అది యేసు ప్రభు ఒక్కడే అండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏ ఒక్కరు నశించటం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు పాపములో పడి నశించిపోవట, మరణించుట, నరకానికి పోవట ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు బ్రతకాలి, ప్రతి ఒక్కరు బ్రతకాలి, ప్రతి ఒక్కరు నిత్య జీవ లోకానికి రావాలి అని చెప్పి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చి మనందరి కోసం ప్రాణాలు విడిపించిన ఏకైక దేవుడు. ఆయన రెక్కల క్రింద ప్రతి ఒక్కరికి సురక్షితం. ఆమెన్. ఆయన రెక్కల క్రింద ఆయన నమ్మిన వారు, ఆయనను ఆశ్రయించిన వారు, ఆయన మాట ప్రకారం జీవించిన వారు, ఆయన మీద ఆధారపడిన వారు, చావైనా కష్టమైనా నేనుగో ఆ ప్రభుతోనే ఉంటానని నమ్మి నువ్వు వచ్చావే. నిజంగా నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మి వచ్చావో ఆ దేవుని రెక్కల క్రింద, ఆయన ఆశ్రయ దుర్గములో, ఆయన స్థానములో నువ్వు బ్రతుకుతావు. యా అని రానివ్వడు. సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. ఆయన నమ్మి వచ్చావు కాబట్టి సంపూర్ణమైన బహుమానం నీకు వస్తుంది. ఆయన రెక్కల క్రింద సురక్షితంగా నువ్వు బ్రతుకుతావు. వేటగాడు అక్కడికి రాలేడండి, వేటగాడు అక్కడికి రాలేడు. కోరావు కుమారులు అంటున్నారు 84వ కీర్తనలో, ఇదిగో నీ బలిపిటి పిచ్చుకలు, వానకోవులు గూటి స్థలాలు కట్టుకున్నాయని. ఎస్, ఎందుకంటే వాడికి తెలుసు ఇది దేవుని బలిపీఠము, ఇక్కడికి వేటగాడు రాలేడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, రూత్ ఏ విధంగా అయితే దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చి ఆ సురక్షితంగా ఉండి దేవుని దగ్గర నుండి సంపూర్ణమైన బహుమానము పొందుకుంది, అలాగే నీ జీవితంలో కూడా దేవుని నమ్మావా, నిరాశపడకు. దేవుని నమ్ముకున్నావు, నిరాశపడకు. వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటారు,
ఇదిగో నీకేం మేలు కలిగిందని. అయినా సరే నిరాశ పడవలసిన అవసరం లేదు, నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు బాగుంటావు. రాను 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 నువ్వు దీవించబడతావు, అభివృద్ధి చెందుతూనే ఉంటావు. నీ అభివృద్ధి ఆగదు. నీ మీద ఉన్న ఆశీర్వాదం ప్రభు తొలగించడం, నీతో ఉండి గొప్ప కార్యాలు చేసి దీవిస్తాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ప్రభు నేను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధ గల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు నాయన. ఆనాడు బోయాజ్ రూతును చూసా అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకును వచ్చావు. ఎస్, అలాగే ప్రభువా నీ రెక్కల క్రింద ప్రతి ఒక్కరికి సురక్షితం ఉంది నాయన. అలాగే ప్రతి ఒక్కరిని సురక్షితంగా కాచి కాపాడి వారిని వారి కుటుంబాలను పోషించండి, దీవించండి, ఆశ్రయించండి. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరు సహోదరుడా, ప్రతిరోజు చక్కని ఆ సందేశాలతో ఉదయం 4 గంటలకు నేను మీ ముందు ఉంటాను. అందుచేత మా లివింగ్స్టన్ మినిస్ట్రీస్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్త అందరూ వింటారు. ఇది దేవుని మాట. ఉదయాన లేచి దేవుని మాటను నువ్వు విన్నట్లయితే ఎంత ఆశీర్వాదం నీకు. ఈ ఆశీర్వాదాన్ని అనేక మందికి పంచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. God bless you all.